ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ మరో నందదీపం అధ్యాయం సమన్వయం చక్రవర్తి మానవ సమాజం చైతన్యవంతమైంది మానవునికి ఉన్న ఈ చైతన్యం కారణంగా ప్రకృతి నుండి లభించే జ్ఞానాన్ని తృప్తి ఆనందాలను పొందడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ ప్రయత్నమే జీవితపు విలువలుగా రూపొంది సమాజం ముందుకు పోవడానికి ప్రయత్నిస్తున్నది ఈ విలువల ఔన్నత్యాన్ని తెలియజెప్పడానికి వీటిని పొందడానికి ఏవి ఆచరణయోగ్య సూత్రాలు ఏవి కావో సశాస్త్రీయంగా తెలియజెప్పడానికి వివరించడానికి మహాత్ములు ఎప్పుడూ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు క్రీస్తు మహమ్మదు బుద్ధుడు వివేకానందుడు ఈ స్థాయికి చెందిన వారే ఈ సృష్టిలో ఒక భాగమైన మానవుడు తనకు ఈ సృష్టికి లక్ష్యం ఏమిటై ఉండవచ్చునా అని జీవితంలో ఏదో ఒకరోజు అనుకోని క్షణం ఉండదు ఈ ఆలోచన కారణంగా జరుగుతున్న విజ్ఞాన ప్రగతిలో జీవితాన్ని కూర్చిన దృక్పథాలు అనేకమైపోయి సంఘర్షణకు లోనవుతున్న నేటి ప్రపంచానికి ఈ దృక్పథాలను సమన్వయపరిచి ఆచరణయోగ్యమైన మార్గదర్శక సూత్రాలను అందించగల మానవ మూర్తి ఈరోజు ప్రపంచానికి ఎంతైనా అవసరం అట్టివారు శ్రీ ఎక్కిరాల భరద్వాజ గారు దేవుడంటూ ఒకడున్నాడా లేడా అనే జిజ్ఞాసతో ప్రారంభమైన పరిశోధన ఆధునిక శాస్త్రాలైన భౌతిక రసాయనిక జీవాది శాస్త్రాల అధ్యయనం ద్వారా సాగి సర్వగతము ప్రాథమికము అయిన చైతన్య శక్తియే సృష్టికి ఆధారమై ఉండాలన్న వీరి ఆలోచనలు షిరిడీ సాయినాథుని దర్శనంతో ధృవపడినవి భగవంతుడంటే ఏవో కిరీటాలు అంగరకాలు వేసుకుని నాలుగేసి లేక ఆరేసి చేతులతో ఉండే రూపాలు మాత్రమే కాదని ఈ సకల చరాచర విశ్వమంతటా ఆ చైతన్య శక్తియే నిండి ఉన్నదని సాయినాథుడి వీరికి అనుభవపూర్వకమైన జ్ఞానాన్ని ప్రసాదించడం విశేషం వీరి మనస్సులో పదిలమైన ఈ జ్ఞానమే వీరి వ్యక్తిత్వాన్ని నిర్మలము ఉదాత్తము క్రియాశీలకమైనదిగా తీర్చిదిద్దింది సాయినాథుడి వీరికి ప్రసాదించిన అనుభవపూర్వకమైన జ్ఞానమే శ్రీ సాయి లీలామృతము సాయి ప్రబోధామృతము ఏది నిజం విజ్ఞాన వీచికలు మతం ఎందుకు మరియు మహాత్మల చరిత్ర గ్రంథాలుగా మన ముందున్నవి వీరి పరిచయం పొందిన విద్యాధికులు మేధావంతులు సహితం ఈ విషయాలను గుర్తించి వీరి బోధలను కార్యక్రమాలను అనుసరిస్తున్న విషయం అందరికీ తెలిసినదే మానవుడు వ్యక్తిగతంగానూ సామాజికంగానూ పురోగమించడానికి మూడు అంశాలు అన్ని రంగాలలోనూ అవసరమే వీటిలో మొదటిది అతి ముఖ్యమైనది ఆచరణ ఇది లేకుండా దేనినైనా సాధించడం అసంభవం రెండవది జీవితానికి విశ్వవ్యాపకము మౌలికము శాశ్వతము అయిన విలువలతో గల లక్ష్యం ఈ లక్ష్యమే ఆచరణకు కావలసిన స్ఫూర్తిని ఇస్తుంది ఇక మూడవది ఈ లక్ష్యాన్ని సాధించడానికి ఆచరణయోగ్యమైన మార్గదర్శక సూత్రాలు ఈ మూడు అంశాలలో లక్ష్యం అన్ని జీవిత రంగాలను సమన్వయపరిచేదిగా ఉండాలి మూడవ అంశమైన మార్గదర్శక సూత్రాలు మానవ సమాజంలో గల విభిన్న దృక్పథాలను సమన్వయపరిచేవిగా ఉండాలి జీవిత అన్ని రంగాలను విభిన్న దృక్పథాలను పరిపూర్ణం చేయగల మార్గదర్శక సూత్రాలు అందరూ ఆచరించినప్పుడు సమాజంలో సుఖం శాంతి ఉంటుంది అలాగాక దృక్పథాలు ఆచరణ సూత్రాలు భేధించినప్పుడు లేక భేదించినట్లుగా వ్యక్తులు అర్థం చేసుకున్నంతసేపు భేదాభిప్రాయాలు ఉంటూ సంఘర్షణకు దారితీస్తుంటాయి ఇక ముఖ్యమైన విషయం ఆచరణ సమాజంలో ఎక్కువ మంది దేనిని ఆచరిస్తారో దేనిని భావిస్తుంటారో మిగతా వారు కూడా ఆధారినే వెళుతుంటారు అంటే మంచి ఆలోచనలు మంచి నడవడి గల సమాజంలో మంచి వాతావరణం ఉంటుంది ఆ వాతావరణం జీవితాన్ని సుఖమయం చేస్తుంది అలాగాక దీనికి వ్యతిరేకమైన వాతావరణం ఉన్నప్పుడు సమాజం అశాంతి అరాచకం వైపుగా నడుస్తుంది ఈ స్థితికి కారణం సమాజంలోని వ్యక్తుల మార్గదర్శక సూత్రాలు భేధించడం వల్లనే కాక ఆచరణ లోపించడం వల్ల కూడా ఈ దృక్పథాలను ఈ మార్గదర్శక సూత్రాలను సమన్వయపరిస్తూ ఆచరణ పట్ల స్ఫూర్తినివ్వగల సాంప్రదాయం ఏదైనా ఈనాటి ప్రపంచానికి అత్యవసరం ఇట్టి సాంప్రదాయం మానవాళికి అందించిన మహనీయుడు షిరిడి సాయినాథుడు ఇట్టి ధర్మాన్ని నేటి ప్రపంచానికి తగిన రీతిని వివరించి అందించగల మహనీయుడు మన శ్రీ భరద్వాజ గారు సృష్టికి మూలము ఆధారము చైతన్య శక్తి మానవునితో సహా అన్ని జీవజాతులలో స్వయం చోదితమై ఏ యాంత్రిక సూత్రాలకు లోబడని లేక పరిమితంగాని ఒక జీవశక్తి ఉంటున్నది మనము ప్రకృతి రూపాలను గుర్చి ఎరుక పొందడం కానీ ప్రకటించే ప్రేమ ద్వేషం స్వార్థం త్యాగం కోపం సహనం దయా ద్వేషం లాంటి విరుద్ధ భావాలకు మూల కారణం ఈ జీవశక్తే ఈ జీవశక్తినే చైతన్యశక్తి అన్నారు ఇది జీవిలో పరిమితంగా ఉండి తాను సృష్టి రూపాల కంటే భిన్నమని తలుస్తుంది అలాగాక ఈ చైతన్యమే విస్తృతంగా విశ్వవ్యాపకంగా విశ్వచైతన్యంగా ఉన్నది వ్యక్తి చైతన్యం విశ్వచైతన్యంతో తాదాత్మ్యం పొందుతుంది అంతేగాక ఆ స్థాయిలో అన్ని అనుభవాలు తానే అయి భాసిస్తాడు ఇలా అన్ని రూపాల చైతన్యంతో తాదాత్మ్యం పొంది ఒకేసారి వ్యక్తిగత చైతన్య స్థాయిలోనూ విశ్వ చైతన్య స్థాయిలోనూ ఉండగల వ్యక్తిత్వం షిరిడీ సాయినాథునిది ఈ కారణంగా అన్ని జీవులు తామేనని ఎవరు ఏ జీవిని హింసించినా పోషించినా అది తమకే చెందుతుందని అనుభవపూర్వకంగా నిరూపించారు సాయినాథుడు అంతేగాక అందరు మహనీయులు దేవతలు తమ రూపాలేనని భక్తులకు అనుభవపూర్వకంగా నిరూపించారు ఈ నిరూపణలతో అన్ని రూపాలలో కనబడే సాయి రూపమని గుర్తించాక మానవుడు ఈ సృష్టి రూపాలను ఎలా ద్వేషించగలడు ఈ నిరూపణ ప్రతి మానవునిలో సహజంగా చోటు చేసుకొని వారిలో ఉన్న ద్వేషము అసూయలను తొలగించి ఆ స్థానంలో ప్రేమ త్యాగాలను స్థిరపరుస్తుంది ఈ మార్పే వ్యక్తిలో ఆధ్యాత్మిక ఉన్నతికి అవసరమైన సత్వగుణాన్ని ప్రేరేపించి విశ్వాత్మ స్థాయికి చేరుస్తుంది ఈ ప్రకృతిలో మానవుడు ఏ తృప్తి శాంతి కోసం తపిస్తున్నాడో వాటిని అఖండంగా ఆ స్థాయిలో అనుభవిస్తాడు మాస్టర్ గారు నేటి ప్రపంచానికి అందిస్తున్న ఈ షిరిడీ సాయి తత్వమే సమాజ నిర్వహణకు అవసరమైన జీవశక్తి సర్వజీవులపై అవ్యాజ ప్రేమ కరుణ క్రియాత్మకమైన త్యాగాలే అన్ని మతాలలో నిర్వచించబడ్డ ఆచరణ సూత్రాల సారాంశం అన్ని సాంఘిక ధర్మాలకు మూలం వీటి ఆచరణే సాయితత్వం నేటి వ్యక్తిగత మానవ జీవితం ప్రపంచ ఉద్యమాలతో పూర్తిగా ముడిపడి ఉన్నది కానీ సృష్టికి మానవ సమాజానికి విలువైన లక్ష్యం చైతన్య వికాసమేనని అందుకు ప్రేమ త్యాగాలే ఆచరణ సూత్రాలని ఈ ధర్మానికి అనుగుణంగా మానవ సమాజాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని అందరి చేత గుర్తింపచేసే మాస్టర్ గారి ప్రచార కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచడం ఎంత అవసరమో ఆలోచించండి ఈ మానవమూర్తి ప్రవచించే సాయితత్వాన్ని మానవ సంఘంలో వ్యాపింపజేసి ఆ ధర్మాన్ని సజీవంగా ఉండేటట్లు మనం రక్షించగలిగినప్పుడే ఆ ధర్మం కూడా ఈ మానవ సమాజాన్ని కాపాడుతుంది అదే ధర్మో రక్షతి రక్షిత అంటే మాస్టర్ గారి జీవితం ఈ లక్ష్య సాధనకు అంకితమై ఉన్నది ఇంకా అంకితం కావలసి ఉన్నది మనమే ఈ లక్ష్య సాధనలో మాస్టర్ గారిని ప్రచార కార్యక్రమాలను మన కొరకై బలపరచవలసిన బాధ్యత మనపైన ఉన్నది మాస్టర్ గారి జన్మదినపు రోజు నుండి ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తం చేసే కార్యక్రమానికి ఆత్మీయులందరూ నాంది పలకాలని ఆశిస్తున్నాను ఏడవ అధ్యాయం సమాప్తం ఓం